యూట్యూబ్ ఛానల్ అంత మాట్లాడుతుంది. అంటే టూర్ ఏమన్నా చేస్తా వెళ్తా ఉంటాం. అమ్మ బాబాయ్ ఎవరు ఎడిపోతానరా? ఇటు సైడ్ వెళ్తున్నాం. రికార్డా? హలో గాయస్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మనం ఒక షార్ట్ రైడ్కి అయితే వెళ్తున్నాము. ఎక్కడికో సరిగ్గా నాకు కూడా ఐడియా లేదు. బాబీ బ్రోక్ అయితే కాల్ చేశాను మార్నింగు, ఎక్కడికో ఒకటి బయటకు వెళ్దాము అంటే ఓకే బాబీ బ్రో వస్తానన్నారు. ఇంకా నేను బాబీ బ్రో అయితే షార్ట్ రైడ్ అయితే వేస్తున్నాము, అదే బ్లాగ్ తీద్దామని. ఇటు సైడు చెప్పాడు నాకు మెడికల్ నారాయణ మెడికల్ కాలేజ్ అటు సైడు వెళ్దాము అని. అక్కడ లొకేషన్ ఒక రెండు బాగుంటుంది, రీల్స్కి బాగుంటుంది అని. ఇప్పుడైతే అక్కడికి వెళ్తూ ఉన్నాము. నా దాంట్లో అయితే ఫ్యూల్ అయితే తక్కువ ఉంది, నేనైతే వెళ్ళి ఫ్యూల్ అయితే పట్టించుకోవాలి. మా ఇంటి దగ్గరే షెల్ పెట్రోల్ బంక్ అయితే ఉంది, అక్కడ పెట్రోల్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఎవరన్నా వేదాయపాలెం దగ్గర ఉంటే షెల్ పెట్రోల్ బంక్లో వచ్చి ఫ్యూల్ అయితే ఫిల్ అప్ చేసుకోండి. ఇక్కడైతే చాలా క్వాలిటీగా ఉంటుంది. పవర్ అయితే భలే మైలేజ్ వస్తుంది బైక్కి, అందుకని పవర్ అయితే వెళ్ళి కొట్టిద్దాము. నా దాంట్లో ఆల్రెడీ నార్మల్ పెట్రోల్ ఉంది కాబట్టి 1.5 లీటర్ ఏమో నార్మల్ పెట్రోల్ ఉంది, నేను నార్మలే కొట్టిస్తున్నాను. ఎంటీ అయిన తర్వాత పవర్ అయితే కొట్టించేస్తాను. ఇప్పుడైతే వెళ్ళాలి కాబట్టి ఆ పెట్రోల్ని ఏం చేయలేము, అందుకని నార్మల్ పెట్రోలే కొట్టిస్తున్నాను. ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ ఏం కనిపిస్తుంది నీకు? కెమెరా? ఓహో, బయటకు పోతా ఉంటే కెమెరా లాగొద్దా? ఇప్పుడైతే మన బాబీ బ్రో అయితే జాయిన్ అయ్యాడు. మన బాబీ ఇప్పుడైతే కనిపిస్తే తెలిపేదే, మనకైతే అడ్రస్ లేదు. ఎక్కడికి వెళ్ళామా? ఆడేనా? ఆడో ఆడో అన్నాడు. సరే పదా బైక్ అయితే వర్క్ అవ్వట్లేదు, వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను, ఒక రౌండ్ అడ్జస్ట్ చేసుకోండి. మామూలుగా అయితే ఇప్పుడు బాబీ బ్రోన్ అయితే నేను ఫాలో అయిపోతున్నాను. బాబీ బ్రో తీసుకొని వెళ్తూ ఉన్నాడు. నాకు ఒక మంచి ప్లేస్ తెలుసు, వ్యూ అయితే సూపర్ ఉంటుంది అని. ఇంకా బాబీ బ్రో వెనకాల అయితే నేను వెళ్తూ ఉన్నాను. లైక్ ఒక రొంత స్పీడ్ అయితే కొట్టాము ఇక్కడ, అంటే బ్లాక్ తీసి చాలా రోజులైన ఉత్సాహంతో ఒక రొంత ఓవర్ స్పీడింగ్ అయితే చేసాము. దానికైతే ఒక రొంత ఎక్స్క్యూజ్ చేయండి. ఒక్కసారి ఖాళీ ఎంటీ రోడ్స్ ఉన్నాయని అలా వెళ్ళాము ఒక రొంత స్పీడ్. ఇప్పుడైతే మనం మినీ బైపాస్ రోడ్లో అయితే ఎంటర్ అవ్వబోతున్నాము. మన బాబీ బ్రో కూడా ఒక రొంత స్ట్రీట్ రేసింగ్లో స్పెషలిస్టే. అతనిది 200 NS ముందర వెళ్తుంది బాబీ బ్రోనే. బాబీ బ్రోని అందుకోవాలంటే మన పవర్ సరిపోవట్లేదు. మామూలుగా మన చేతుల్లో ఒక్కరొంత హెవీ మిషన్ ఉంటే మనం ఉండేది ఇంతే అయినా మనకి పవర్ అయితే చాలా అయితే కావాలి. ఈ పవర్ 160 పవర్ అయితే నాకైతే సరిపోవట్లేదు. యాక్చువల్గా నాకు చాలా పవర్ అనేది కావాలి. 390 పవర్ అయితే నాకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పటికి దీన్ని ఓవర్ ఫుల్ యాక్సలరేటర్ అయితే ఇస్తాను, అయినా సరిపోదు పవర్. ఇక్కడైతే ఒకరొంత కార్నరింగ్ చేయాలనుకున్నాము, అందరు అడ్డొచ్చేసారు, ఇంకేం చేయలేము. ఇది మినీ బైపాస్ రోడ్ అయితే మార్నింగ్ అయితే ఒకరొంత ఎంటీగా ఉంటుంది, అందుకనే ఒకరొంత ఓవర్ స్పీడ్ అయితే చేసాము. ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాము. బాబీ బ్రో కూడా వెనకాల వస్తూ ఉన్నారు. ముందరైతే కార్నరింగ్ ఉంది, కార్నరింగ్ చేద్దామని ఒకరొంత వెళ్ళాను, కాకపోతే ఆ కార్నరింగ్ కూడా ఫెయిల్ అయింది. ఒకరొంత వేరే అతను అడ్డొచ్చేసాడు, స్లో అయితే అయిపోయాను.
కార్నరింగ్ చేద్దామని బాబీ బ్రోని అయితే ఓవర్టేక్ చేస్తే వచ్చాను. అక్కడైతే వేరే అతను ఒకరంతా రూట్ క్రాస్ చేస్తూ ఉన్నాడు, ఇంకా స్లో అయిపోయాను. ఇక్కడైతే ట్రాఫిక్ జామ్ అయితే హెవీగా ఉంది వనంతోపు సెంటర్ దగ్గర. ట్రాఫిక్ జామ్, బాబీ బ్రో అయితే అలా ఇలా వెళ్ళి కట్ అయ్యి వెళ్ళిపోయాడు. మనమైతే డీసెంట్గా చిన్నంగా స్లోగా వెళ్తున్నాము. బాబీ బ్రో అయితే అక్కడ ఓవర్ స్పీడింగ్ చేద్దాము లేదా స్లో వెళ్దాము అని వెయిట్ చేస్తూ ఉన్నాడు నా కోసము. నేనైతే వచ్చేసాను ఫాస్ట్గా. బాబీ బ్రో అయితే ఫామ్లోకి అయితే వచ్చేసాడు. బాబీ బ్రో జమ్ అంటూ వెళ్తూ ఉన్నాడు. ఇంకా మనం ఆగతామా బాబీ బ్రోని వెళ్తుంటే? మనం కూడా బాబీ బ్రోని ఓవర్టేక్ చేసేదాకా అయితే ఆగము. కాకపోతే ఇక్కడ మన గ్లవ్స్ అనేది ఊడిపోయింది, గ్లవ్స్ వేసుకుంటా ఉన్నాము. గ్లవ్స్ అయితే ఊడకమంటే ఊడిపోతా ఉన్నాయి, గ్లవ్స్ కూడా చేంజ్ చేయాలి. ఇంకా త్వరలో అయితే ఒక మంచి మంచి రైడ్స్ అయితే వేస్తాము. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే ఇంకా చాలా రైడ్స్ అయితే చేస్తాము. కీప్ సపోర్టింగ్ గైస్. బాబీ బ్రో అయితే చిల్డ్రన్స్ పార్క్ రోడ్ దగ్గర ఆదిత్య కాలేజ్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చాడు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉన్నారంట, అక్కడికైతే తీసుకొని వచ్చాడు. బ్రో వాట్ ఆర్ యూ టెల్లింగ్ Why you stayed here? Let's move bro. మన ఓడి ఆడికి పట్టుకొని వచ్చాడు, ఏం చేస్తున్నాడు? అయితే ఏమంతం రైడ్ అంటాడు, అటుపోతాడు ఇటుపోతాడు. పీస్ఫుల్గా అయితే ఉంది. ఇంకా మార్నింగ్ వచ్చి ఉంటే బాగుండేది, కాకపోతే 7:30 కనుకుంటే 8:30 అయితే మేము బయలుదేరాము. దానివల్ల కొంత లేట్ అయిపోయింది. మార్నింగ్ వచ్చి ఉంటే బాగుండేది. పొలాలు అయితే చాలా ప్లెజెంట్గా ఉంది, నీట్గా. ఇలాంటి ప్లేసెస్కి వస్తే ఆ ఫీలే వేరే. అసలు బాబీ బ్రో నేను అయితే బయలుదేరుతున్నాను. నారాయణ హాస్పిటల్ లోపలికి వెళ్దాం. ఎదురుగా వచ్చే స్కూల్ వ్యాన్లో అయితే మనకి తెలిసిన బ్రదర్ అయితే ఉన్నారు. ఆ బ్రదరు మనని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే అవుతుంటారంట. బ్రదర్ అయితే మనని చూసిన ఎగ్జైట్మెంట్లో వ్యాన్ ఆపేసి పరిగెత్తుకుంటూ అయితే వచ్చేసి మాట్లాడాడు. ఏ మామూలుగా బ్రో మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, కలిసాను అని. పాపం బ్రదర్ అయితే బాగా పరిగెత్తుకుంటా వచ్చి ఎగ్జైట్మెంట్. బాయ్. సాయంకాలం ఇది ఒకటేనా? సాయంకాలం ఆహా ఇంటికి వెళ్ళిపోతాం ఇప్పుడు. ఇందాక వచ్చిన బ్రదరు, ఆ బ్రదర్ మనని ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అయితే అవుతుంటారంట. అదే చూడంగానే ఎగ్జైట్ అయిపోయారు. డైరెక్ట్గా చూడంగానే బాగా ఎగ్జైట్ అయిపోయారు. రైడర్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అంట, అందుకని రైడింగ్కి చిన్నప్పటి నుంచి రైడింగ్ చేయాలని ఆశ అంట బ్రదర్కి. బ్రదర్ తోటైతే మాట్లాడంగానే ఫుల్ అయితే ఎగ్జైట్ అయిపోయాడు బ్రదరు. ఇప్పుడైతే మనం నారాయణ హాస్పిటల్ లోపలికైతే వచ్చాము. ఈ రోడ్డు అయితే బాగా నీట్గా ఉంటుంది ఫొటోస్కి రీల్స్కి.
ఆసమ్గా అయితే వస్తాయి అన్నట్టు. నెక్స్ట్ అప్కమింగ్ రైడ్ అయితే ఒకటి ఉంది, ఒకరంత పెద్ద రైడే. సత్యాబ్రో రాగానే సత్యాబ్రో తోటి ఒకరంత డిస్కస్ చేసి ఆ రైడ్ గురించి అయితే మాట్లాడతాము. సత్యాబ్రో ప్రస్తుతానికి అయితే విజయవాడలో అయితే ఉన్నారు. సత్యాబ్రో రాగానే ఇంకా రైడ్ గురించి మాట్లాడి అప్కమింగ్ రైడ్ అయితే మీకు ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే ఇస్తాము. ఎంజాయ్ మేము చేసేదే కాక మీకు కూడా ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే ఇస్తాము. ట్రిపుల్ అయితే ఉంది, లైట్గా యాక్సిడెంట్ అయితే ఉంది. స్పీడ్ ట్రిపుల్ ఇది లైట్గా యాక్సిడెంట్ అయితే జరిగింది దానికి. ఇది స్పీడ్ ట్రిపుల్ ఫ్రంట్ ఫ్రంట్ వ్యూ స్పీడ్ ట్రిపుల్ ఫుల్ యాక్సిడెంట్ అయిపోయింది. స్పీడ్ ట్రిపుల్ 1050cc ఇది. స్పీడ్ ట్రిపుల్ నా ఫేవరెట్, దీని ఇంజనే భయంకరంగా ఉంది. దేన్నో గుద్దేసినట్టున్నారు, ముందర హెడ్ లైట్ అయితే లేదు దీనికి, సింగిల్ అయితే ఉంది. ఇక్కడ కూడా ఒక క్రాష్ అయితే జరిగింది, చిన్నగా గీతలు, ముందర ట్యాంక్, అక్రోబాటిక్ ఎగ్జాస్ట్ అయితే పెట్టున్నారు దీనికి. ఇన్లైన్ 3 సిలిండర్ ఇది. ఇంజన్ కూడా భయంకరంగా పెద్దదిగా ఉంది. యాక్సిడెంట్ వెహికల్ స్పీడ్ ట్రిపుల్. మనకి ఒక సార్ అయితే ఇప్పుడే పరిచయం అయ్యాడు, లోపల ఉంటారు సారు. సార్ పేరు గోపీ సారు, మనకి బాగా క్లోజ్ అయిపోయారు సారు, జస్ట్ ఇప్పుడే మీట్ అయింది. చెప్పాము మన మీకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే బైక్స్ గురించి, ఫైన్స్ గురించి, ఏమేమి పేపర్స్ ఉండాలి ఒక బైక్కి, లాంగ్ డ్రైవ్స్ మనం అదర్ స్టేట్లోకి వెళ్ళేటప్పుడు మనకి ఏమేమి పేపర్స్ ఉండాలి, ఏమేమి పేపర్స్ ఉంటే అక్కడ ఉండే పోలీసులు అలౌ చేస్తారు, అదంతా మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నారు సారు. ఆ గోపీ సార్ నెంబర్ అయితే తీసుకున్నాను. ఆ సార్ అయితే మనకి కాంటాక్ట్లో ఉంటానన్నారు. మనకి ఎప్పుడన్నా రైడ్స్ ఉంటే వస్తానని కూడా చెప్పారు మనకి సారు. ఇంకా మనం ఎప్పుడన్నా రైడ్స్ వెళ్ళినప్పుడు ఆ సార్ని తీసుకొని వెళ్ళి, మన బాబీ బైక్ కూడా డ్రైవ్ చేశారు బాగుందన్నారు. సార్కి కూడా బైక్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అంట మనలాగే. మన ఛానల్ని కూడా చూపించాము, బాగా చేయండి. ఇలాగే మండే ఫ్రీ అయితే నాకు కాల్ చేయ ఒకసారి, నీకు అన్ని డీటెయిల్స్ అన్నీ చెప్తానన్నారు సారు. సార్ అయితే చాలా మంచిగా మనతో అయితే మాట్లాడారు. ఇక్కడైతే మామూలుగా చిన్న వర్క్ అయితే ఉండొచ్చాము, కాకపోతే ఈ గోపీ సార్ అనే సార్ మనకి బాగా హెల్ప్ చేశారు. మనకి అన్నిట్లో హెల్ప్ చేస్తానని కూడా అన్నారు. మనకేమన్నా ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాలన్నా బాగా అయితే మనకి హెల్ప్ చేస్తూ ఉన్నారు గోపీ సార్. మన ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేశారు, లేదు సార్. దీనిలో మెయిన్ థింగ్ ఏంటంటే మీకు బెటర్ ఉంటుంది, బెటర్ ఆప్షన్ ఏంటంటే బాగుంది బండి, కంఫర్ట్ ఉంది. దీంతో మెయిన్ థింగ్ నడువులు ఇప్పుడు రావు. రైడ్స్ చేస్తున్నారా ఇట్లా? యూట్యూబ్ ఛానల్ అంత మాట. అంటే టూర్ ఏమన్నా చేస్తున్నారు? వెళ్తా ఉంటాం. ఎక్కడ పోతారు? బెంగళూరు, హైదరాబాద్. అంటే ఎప్పుడో ఒకటి వీకెండ్స్ సార్. అది మా అపార్ట్మెంట్లో కూడా ఉన్నారు పిల్లకాయలు, కాకపోతే వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తారు. అది సూపర్ బైక్ సార్, 3 ట్రిపుల్. అదే ఆ వైట్ కలర్ అది ఏంటంటే పెద్ద బైక్. ఆ
హలో గైస్, ఇదైతే మా ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్ బాహు గేమింగ్ అని. చాలా బాగా అయితే ఆడతాడు, కానీ ఛానల్ అనేది గ్రోత్ అయితే అవ్వట్లేదు. మీలో ఎవరన్నా పబ్జీ గేమ్ మీద feel I don't belong, tell my best to move along, push myself to be the best, die with no regrets, live with every breath, see my message start to spread, and I have so many dreams, when you hit your teens, life ain't really what it seems, try to find out what it means, always do it on my own, so I gotta get through it, and the only thing I know is to love what I'm doing, never give up, never slow, till I finally prove it, never listen to the notes, I just wanna keep moving, yeah, I put out all the it's my only medicine, yeah. Everything I do, I'm just being genuine, yeah. I'm sick of being screwed, feel my own adrenaline, yeah. I do just what I do, and I hope you let me in, let me in, yeah. Let me in, you where it's at, yeah, how you can get it back, yeah, cause I